తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జగ్గంపేట ఎస్ఐ లక్ష్మి పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు. అందరికీ నమస్తే అండి, నేను జగ్గంపేట ఎస్ఐని మాట్లాడుతున్నాను. మనకి రాబోయే సంక్రాంతి మనకి వస్తుంది తెలుసు, ట్రెడిషనల్గా మనం జరుపుకుంటూ ఉంటాము. అట్లనే మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ఏంటంటే మనకి సంక్రాంతి ఎప్పుడు కూడా సాంప్రదాయకంగా జరగాలి అని క్రీడలు మనకి చాలా మెయిన్, అవి మనకి చాలా ఇంపార్టెంటు. అట్లనే జోదం వద్దు, క్రీడల ముద్దు జోదం వద్దు అని నినాదంతో ఎస్పీ గారు కూడా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఈ రాబోయే 15 రోజుల్లో కూడా మనకి జోదం వద్దు, యువత కూడా చాలామంది కూడా ఈ పేకాట్లు, కోడిపందాలు, గుండాట్లకి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు. లేదు, మనకి పూర్వకంగా ఉండే సాంప్రదాయం ప్రకారంగా మనం ఈ క్రీడలతోనే మన ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటామన్న ఉద్దేశంతో ఆయన మాకు ఈ 15 డేస్ కూడా యువతని ఎంకరేజ్ చేసే విధంగా కూడా క్రీడల్ని జరిపించమని అందరికీ ఇన్స్ట్రక్షన్ జరిగిందండి. ఆయన ఉత్తర్వుల ప్రకారం అట్లనే మన ఎస్డీపీ వాల్టాకుల శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం మన సీఏ జగ్గంపేట గారి పర్యవేక్షణలో కూడా ఈ రోజు నుంచి కానీ నెక్స్ట్ మనకి 12th బిఫోర్ వరకు కూడా ఈ క్రీడలన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు 10 o'clockకి మన ఇక్కడ భైరవకృష్ణ గుర్రపాలెం ఎల్లే రోడ్లో భైరవకృష్ణ గారి ఇండోర్ కోర్ట్ అండి, అది షటిల్ కోర్టు. దాంట్లో మన సర్కిల్లో మన మూడు మండలాల్లో కలిపి ఉన్న యువతని ముందే నేమ్స్ అవి తీసుకున్న ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నేమ్స్ ఇచ్చారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన ముఖ్య అతిథిగా మన జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులైన మన జ్యోతి చంటిబాబు గారు రావడం జరిగింది. దాన్ని మేము ఇప్పుడు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లానే మనకి ఇంకా 2 డేస్లో క్రికెట్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ చేస్తామండి. అట్లాగే ఒక 4 డేస్ వరకు జరుగుతుంది. తర్వాత అట్లాగే గండేపల్లి కిల్లంపుడు కూడా వేరే గేమ్స్ అవి స్టార్ట్ చేస్తారు. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లనే ఇదే స్ఫూర్తితో కూడా మనకు రాబోయే సంక్రాంతిలో కూడా ఇటువంటి క్రీడ జోదాలు ఏమి జరగకుండా ఉండాలనే దాని నినాదంతో మంచిగా సంక్రాంతి జరుపుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇదే రీతిలో ప్రతి గ్రామంలోనే కూడా